హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా వాళ్ళు ఒక సప్లై చైన్ రిజిలియన్స్ని అంటే కొత్త దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. సో అదేంటో చూద్దాం. అలాగే జపాన్ వాళ్ళు ఇండియాకి కొంత సహాయం చేశారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. పిఎం మోడీ గారు ఒక యూనివర్సిటీని స్టార్ట్ చేశారండి, సో అదేంటో డిస్కస్ చేద్దాం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక సంస్థను కొనుగోలు చేసింది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి కొన్ని షేర్స్ను వేరే సంస్థకు ఉంటుంది, సో అదేంటో చూద్దాం. రీసెంట్గా ఆర్జీఐఏకు ఒక అవార్డు రావడం జరిగింది, నేషనల్ ఎనర్జీ లీడర్ అని. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే రీసెంట్గా డాక్టర్ పద్మావతి అనే లేడీ ఉందండి, సో ఆమె గురించి ఒక న్యూస్ ఉంది, అది డిస్కస్ చేద్దాం. అలాగే న్యూ ఈ మార్కెట్ ప్లేస్ అని ఒక కొత్త విషయం ఉంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్ 2020 అని చెప్పి ఒక న్యూస్ ఉంది. సో ఇలా కొన్ని న్యూసెస్ ఉన్నాయి, సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం వితౌట్ లేట్. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మనం నిన్న స్పోర్ట్స్ డే గురించి చెప్పుకున్నామండి. నార్మల్గా మనము ఏమన్నాం, మేజర్ ధ్యాన్చంద్ విజయపద్ యోజన అని నిన్న చెప్పుకున్నాం మనం. ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంటే యూపీ రాష్ట్రంలో ఉన్నటువంటి, యూపీ రాష్ట్రం నుండి అంతర్జాతీయంగా అంటే క్రీడల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి క్రీడాకారుల యొక్క ప్లేసెస్ని అంటే క్రీడాకారుల యొక్క ఊర్లకు రోడ్డు కల్పించేటువంటి ఒక ప్రోగ్రామ్ అని మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడేంటి అంటే రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్ అండి, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్. సో ఇది 2020 అవార్డ్స్, ఈసారి వీళ్ళకి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అని ఉంటుందండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ ఐఏఎఫ్ఎస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ఇది ఉంటుందండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ దీనికి రావడం జరిగింది ఈ 2020 అవార్డ్, రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహ పురస్కార్ 2020. నార్మల్గా అంటే క్రీడారంగంలో వివిధ సంస్థలు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అవార్డులు ఎందుకు ఇస్తారు అని అంటే ఆర్గనైజేషన్స్కి ఇచ్చే అవార్డ్స్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. మనం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ ఇలా వివిధ రకాల అవార్డ్స్ చూసాం మనం, అర్జున అవార్డ్స్ కావచ్చు, ద్రోణాచార్య అవార్డ్స్ కావచ్చు, సో అవన్నీ మనం చూసాం. క్రీడల్లో అత్యున్నత అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, మనకు తెలిసిన విషయాలు ఇవన్నీ. బట్ ఇక్కడ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ పురస్కార్ అంటే దీనిలో అర్థం చేసుకోండి, ఖేల్ ప్రోత్సాహక్ అంటే ఎవరైతే స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఇచ్చేటువంటి సంస్థలకు ఇచ్చేటువంటి అవార్డు ఇది. సో ఈ సంవత్సరం 2020 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డుకి వచ్చింది. సో వీళ్ళకి నార్మల్గా ఈ రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహక్ అవార్డు 2009 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో 2009 నుంచి ఎవరిస్తారు ఈ అవార్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాళ్ళు ఈ అవార్డ్స్ ఇస్తారు. 2009 నుంచి ఈ అవార్డ్స్ ఇస్తున్నారని చెప్పాం కదా. సో 2015లో ఈ అవార్డ్స్కి సంబంధించి కొన్ని రివ్యూస్ చేశారు, అంటే కొన్ని గైడ్ లైన్స్ మార్చడం జరిగింది. అంటే నార్మల్గా ఫస్ట్ ఈ అవార్డ్స్ ఇచ్చిన కొత్తల్లో ఏం చేసేవారంటే అవార్డ్స్ ఇచ్చారు, సరే వీళ్ళని గుర్తించారు, జరిగిపోయింది అలా. బట్ విత్ కంపేర్ టు 2015 వివిధ సంస్థలకు, ఆర్గనైజేషన్స్కి వీళ్ళు మార్చడం జరిగింది. అంటే ఈ సంస్థ నుంచి ఇప్పుడు ఎందుకు ఈ సంస్థలకు అవార్డ్స్ ఇస్తున్నారండి, ఆ సంస్థలు 2015 నుంచి ఏం గైడ్లైన్స్ చేశారంటే, ఇప్పుడు సంస్థ, ఇప్పుడు కొందరు ఇంటర్నేషనల్ ప్లేయర్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి కొన్ని కొన్ని సంస్థలు, ఇప్పుడు పిఎస్సీలు కావచ్చు, కొన్ని జాతీయ సంస్థలు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తూ ఉంటాయండి. సో ఎంప్లాయ్మెంట్ కల్పించడం, వాళ్ళకి జాబ్ సెక్యూరిటీని ఇవ్వడం, అలాగే వాళ్ళకి ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున, అంటే వీళ్ళని స్పాన్సర్ చేయడం అండి, అంటే స్పాన్సరింగ్స్ త్రూ సిఎస్ఆర్ అన్నమాట, ఇక్కడ స్పాన్సరింగ్ త్రూ సిఎస్ఆర్ ద్వారా వాళ్ళకి క్రీడాకారులకి మెరుగైన శిక్షణ ఫెసిలిటీస్ అవసరాలను కల్పించే విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ చేసింది 2015లో. సో అందులోవి మనం చెప్పుకున్నవి, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ అవార్డు ఈసారి ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి రావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ సిఎస్ఆర్ అనే ఇక్కడ వర్డ్ వచ్చింది కదా, దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. నార్మల్గా ఇప్పుడు ఏం చెప్పామండి మనం, 2009 నుంచి దీన్ని స్టార్ట్ చేశారు, 2015లో వీళ్ళకి అవార్డ్స్ని కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి సిఎస్ఆర్ను కూడా ఇందులో తీసుకురావడం జరిగింది. ఈ సిఎస్ఆర్లో భాగంగా ఇప్పుడు నార్మల్గా ఈ ఖేల్ ప్రోత్సాహకులో మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ వాళ్ళు ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారండి, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, టాప్స్. సో టాప్స్ అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనే స్కీమ్ ఉంటుంది. ఇది ఒలింపిక్లో పథకమే ధ్యేయంగా తీసుకొచ్చినటువంటి ఒక స్కీమ్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది కొంచెం ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టాప్స్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ టాప్స్ పథకంలో ఎవరు అనంటే వివిధ క్రీడల్లో అంటే దట్టు ఎస్పెషల్లీ
గేమ్స్ ఏవైతే ఒలింపిక్స్లో అర్హత ఉన్నాయో ఆ క్రీడాకారులకే వీళ్ళు మెరుగైన శిక్షణ సౌకర్యాలు సౌలభ్యాలు కల్పిస్తారు. ఇప్పుడు నార్మల్ క్రికెట్ ఇప్పుడు లేదు ఒలింపిక్స్లో, కాబట్టి ఈ స్కీమ్ అనేది టాప్స్లో ఉండదు, అంటే ఈ స్పోర్ట్స్ అనేది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, టాప్స్లో ఎవరికండి ఒలింపిక్ పథకమే ధ్యేయంగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్. సో ఇందులో ఇప్పుడు ఈ టాప్స్ గురించి ఎందుకు చెప్పబోతున్నాను అంటే, ఇక్కడ సిఎస్ఆర్ అనే వర్డ్ ఉంది, ఇది రీసెంట్గా జరిగింది కాబట్టి చెప్పబోతున్నాను. ఈ టాప్స్ అనే పథకానికి అంటే మనం ఒలింపిక్ పథకం ధ్యేయంగా అన్నాం కదా, సో దీనికోసం 1 crore అమౌంట్ అండి. 1 crore అమౌంట్ని ఎవరు అంటే ఎస్పీ సెక్యూరిటీ అండ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్. ఈ టాప్స్ పథకానికి ఏదైతే ఈ స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ పథకం టాప్స్ పథకానికి సిఎస్ఆర్ కింద సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది ఆర్బీఐ కింద పనిచేస్తుంది ఇది. సో ఈ సంస్థ 1 crore రూపాయలను సిఎస్ఆర్ కింద దీనికి ఇచ్చింది అమౌంట్ టాప్స్ పథకానికి. సో అదొకసారి గుర్తుపెట్టుకోండి, అంటే ఈ రాష్ట్రీయ ప్రోత్సాహక అవార్డు వీళ్ళకి రాచిందని మనం చెప్తాం పాటు దీన్ని 2019 తీసుకొచ్చింది, వీళ్ళకి ఇవన్నీ సదుపాయాలు ఇస్తున్నారు. టాప్స్ అనే పథకం కూడా ఉంది, దానికి ఈ ఎస్పీఎంసీఐఎల్ అనే సంస్థ 1 crore రూపాయలు ఇచ్చింది అనేది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా మన్ కీ బాత్లో మోడీ గారు ఒక ప్రోగ్రామ్ ప్రస్తావించారండి, సో అది కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మన్ కీ బాత్ అనే ప్రోగ్రామ్ మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉంటాం, పిఎం మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు. సో ఈసారి మన్ కీ బాత్లో ఆయన ఏమన్నారు అని అంటే, ఈ సెప్టెంబర్ను సెప్టెంబర్ ఉంది కదా ఈ మంత్, ఈ సెప్టెంబర్ మంత్ని ఈయన ఏమన్నారు అని అంటే న్యూట్రిషన్ మంత్ అని ఆయన పిలవడం జరిగింది. సో దీన్ని న్యూట్రిషన్ మంత్గా సెలబ్రేట్ చేయాలి, న్యూట్రిషన్పై ప్రజల్లో క్యాంపెయినింగ్ చేయాలి, అవగాహన కల్పించాలనే విధంగా ఈ సెప్టెంబర్ను తీసుకురావడం జరిగింది. ఏంటండి న్యూట్రిషన్ మంత్, సో ఇది గుర్తుపెట్టుకోండి న్యూట్రిషన్ మంత్ దీన్ని తీసుకొచ్చారు. ఇలా 2018లో చేశారు, 2019లో చేశారు, ఇప్పుడు థర్డ్ టైం ఈ న్యూట్రిషన్ మంత్ అని సెప్టెంబర్ను జరుపుకోవడం, ఇది గుర్తుపెట్టుకోండి. 2018లో ఫస్ట్ టైం ఇలా ప్రకటించారు మన్ కీ బాత్లోనే పిఎం మోడీ గారు, ఇప్పుడు 2019లో, ఇప్పుడు 2020లో కూడా జరుగుతుంది కదండి ఏంటిది న్యూట్రిషన్ మంత్. సో ఏంటండి న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటే ప్రజల్లో ఎస్పెషల్లీ పిల్లల్లో ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆ క్యాంపెయిన్ వాళ్ళలో అవగాహన పెంచేందుకు పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు పోషకాహారంపై ప్రజల్లో మెలకువలు పెంచేందుకు తీసుకొచ్చేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇది న్యూట్రిషన్ మంత్. సో దీన్ని రీసెంట్గా ప్రకటించడం జరిగింది, సో గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే ఈ న్యూట్రిషన్ మంత్ ప్రోగ్రాంలో భాగంగా ఆయన ఒక స్లోగన్ ఇచ్చారు, యదా అన్నం తదా మన్నం. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఇచ్చిన స్లోగన్స్ గుర్తుపెట్టుకోండి, యదా అన్నం తదా మన్నం, ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏంటంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటామో అలాంటి ఫుడ్ మన మైండ్పై అలానే పనిచేస్తుంది అని చెప్పి దీని అర్థం. యదా అన్నం తదా మన్నం అనే స్లోగన్ ఇవ్వడం జరిగింది. మన స్లోగన్స్ గురించి కూడా చాలాసార్లు టీబీని ఓడిద్దాం దేశాన్ని గెలిపిద్దాం లేకపోతే ఫైట్ పోలియో అవుట్ ఆఫ్ ఆఫ్రికా అని మన నెల్సన్ మండేలా ఇచ్చారని చెప్పాం. సో ఇలా కొన్ని కొన్ని స్లోగన్స్ వస్తున్నాయి, యదా అన్నం తదా మన్నం అని ఏ కాంటెక్స్ట్లో ఈ ఏమంటారు స్లోగన్ ఇవ్వడం జరిగింది అని అంటే న్యూట్రిషన్ మంత్కి సంబంధించి. సో అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో దీన్ని ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు మనం న్యూట్రిషన్ సప్లిమెంట్ గురించి, మాతృవందన్ యోజన అనే పథకం ఉంది పోషకాహార లోపం గురించి, వివిధ పథకాలు ఉన్నాయండి. ఇప్పుడు నార్మల్గా వివిధ రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పథకాలు ఉన్నాయి కదా, ఐసీడిఎస్ కూడా దానిలో భాగంగానే బాలమిత్ర అని మన వాళ్ళకు అవి సప్లిమెంట్స్ ఇస్తుంటారు కదండి అంగన్వాడీ కేంద్రాల్లో. సో అలాంటి ఒకసారి చూసుకోండి అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని విచ్ ఆర్ రిలేటెడ్ టు న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఫర్ ది చిల్డ్రన్. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ యథా అన్నం తదా మన్నం స్లోగన్ మాత్రం పిఎం మోడీ గారు ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఏమన్నాం న్యూట్రిషన్ సప్లిమెంటు కోసం అని అన్నాం. ఇప్పుడు న్యూట్రిషన్ సప్లిమెంట్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా అని చెప్పి డిస్ట్రిక్ట్ వైజ్గా చేయబోతున్నారండి. డిస్ట్రిక్ట్ 1 district ఏలా ఉందో ఆ 1 districtలో దాంట్లో ఉన్నటువంటి ఈచ్ డిస్టిక్ డాటా వీళ్ళు చేస్తారు. సో ఈ 1 district సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, సో అది కూడా గుర్తుపెట్టుకోండి దీనిలో భాగంగా. అలాగే ఇక డిస్ట్రిక్ట్ వైజ్గానే తీసుకుంటాము అన్నారు కాబట్టి మన బడ్జెట్లో అది ఒకసారి గమనించండి. బడ్జెట్లో ఏమని అన్నారంటే 1 district 1 product అంటే ODOP, 1 district 1 product. ఇది దేని గురించి, ఇప్పుడు యథా అన్నం తదా అన్నం అంటే దేని గురించి అండి న్యూట్రిషన్ మంత్ గురించి. అలాగే 1 district 1 product అనేది దేని గురించి అని అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి
హార్టికల్చర్ డిపార్ట్మెంట్ను లేకపోతే హార్టికల్చర్ ప్రొడక్ట్స్ను డెవలప్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా ఈ న్యూట్రిషనల్ మంత్ అనేదాన్ని ప్రోగ్రామ్లో భాగంగా డేటాను సేకరిస్తారు కాబట్టి డిస్ట్రిక్ట్లకు సంబంధించి ఇది ఒక ప్రోగ్రామ్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోగ్రామ్. అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ఏర్పాటు చేస్తామని కూడా అన్నారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి బడ్జెట్లో. సో ఇది దీని గురించి అండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా ఆస్ట్రేలియా ఇండియా జపాన్ వాళ్ళు ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అంటే ఒక సప్లై చైన్ రెసిలియన్స్ను తీసుకురావడం జరిగింది. సో అదేంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్. నార్మల్గా నవడేసి ఇది కౌంటర్ పార్ట్గా తీసుకొచ్చారు. దేనికి కౌంటర్గా తీసుకొచ్చిందో కూడా ఒకసారి చూద్దాం మనం. ఏంటండి ఆస్ట్రేలియా జపాన్ ఇండియా. సో ఏంటండి మనం ఏమన్నాం సప్లై చైన్ రెసిలియన్స్ అన్నాం. సో ఈ సప్లై చైన్ రెసిలియన్స్ దేనికోసం అనేది ఒకసారి చూద్దాం. నార్మల్గా దీంట్లోనే అర్థం ఉంది సప్లై చైన్ ఎవరికి ఈ మూడు దేశాలు అంటే ఇండియన్ ఓషియన్ రీజియన్లో నార్మల్గా ఇండియన్ ఓషియన్ రీజియన్ అంటే పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషియన్ రీజియన్లో ఇవి ఆస్ట్రేలియా జపాన్ పసిఫిక్ ఓషియన్లో ఉంటాయి. మన ఇండియా ఇండియన్ ఓషియన్లో ఉంటుంది. ఈ పసిఫిక్ అండ్ ఇండియన్ ఓషియన్ రీజియన్లో ట్రేడ్ అనేది ఒక కంట్రీ మీదనే ఆధారపడి ఉందండి. వన్ కంట్రీ మీద ఆధారపడి ఉంది అదే చైనా గుర్తుపెట్టుకోండి. అంటే చైనా మీదనే ఆధారపడుతున్నారు ఈ దేశాలు ఏవైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ప్రతి ఒక్క ఇంపోర్ట్స్ అనేది చైనా మీదనే ఆధారపడుతున్నాయి. అంటే వన్ కంట్రీ మీదనే ఆధారపడింది. సో ఈ వన్ కంట్రీ విధానాన్ని ఈ మోనోపాలిని ఈ ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించేందుకు ఒక సప్లై చైన్ మేనేజ్మెంటు అంటే ఈ దీనివల్ల ఏదైతే మనం సప్లై చైన్ కోసం చర్యలు తీసుకుంటున్నామో దానివల్ల ఈ ముగ్గురు దేశాలకి ఏమంటారు వాళ్ళకు ట్రేడ్లో కావచ్చు వాణిజ్య ఒప్పందాల్లో వారికి లాభం చేకూర్చే విధంగా అలాగే ఆ ముగ్గురి రిలయన్స్ అంటే ట్రేడ్ రిలయన్స్ అనేది సెల్ఫ్ రిలయన్స్ ట్రేడ్ రిలయన్స్ అనేది ఉండాలని చెప్పి అంటే వాణిజ్యంలో వాళ్ళు కూడా ఏమంటారు అందరూ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఉంటుంది కదండి వాళ్ళు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ సాధించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఇదే సప్లై చైన్ రెసిలియన్స్ ఆస్ట్రేలియా జపాన్ ఇండియా తీసుకొచ్చింది. ఈ ముగ్గురు దేశాల మధ్య ఇది ఉండబోతుంది. ఇది ఎందుకు అనంటే చైనాకు అడ్డుకట్ట వేసేందుకు. ఎందుకంటే ఈ దేశాలన్నీ చైనా మీద ఆధారపడ్డాయి ఇంపోర్ట్స్ పైన. ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ ఇంపోర్ట్స్ చైనా నుంచే జరుగుతుంటాయి కదా మనకు తెలిసిన విషయమే. సో దానికోసం దాన్ని అధిగమించాలి ఆ బ్యారియర్ని మనం దాటాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఈ సప్లై చైన్ రిజిలియన్స్. సో ఇది దీని గురించి. అలాగే ఇక్కడ ఈ మూడు కంట్రీస్ ఉన్నాయి ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మూడు కంట్రీస్కి యుఎస్ కలిపితే ఇప్పుడు సప్లై చైన్ అని అన్నాం కదా ఈ మూడు కంట్రీస్కి ఏంటంటే ఇప్పుడు జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఈ మూడు కంట్రీస్కి యుఎస్ని కలిపామనుకోండి ఏంటి అని అంటే క్వాడ్ అది ఇది గుర్తుపెట్టుకోండి. ఈ క్వాడ్ అనేది ఇది కూడా ఒక ఆర్గనైజేషన్. ఇప్పుడు నార్మల్గా క్వాడ్ ఆర్గనైజేషన్ దేనికోసం అంటే ఇప్పుడు నార్మల్గా బీఆర్ఐ అని ఉంది కదండి మనకు చాలాసార్లు వచ్చింది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు కౌంటర్ పార్ట్గా జపాన్ తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్ ఏది క్వాడ్. ఇందులో యుఎస్ఏ జపాన్ ఆస్ట్రేలియా ఇండియా ఉంది. సో ఇది గుర్తుపెట్టుకోండి క్వాడ్లో బ్లూ డాట్ నెట్వర్క్ అని ఉంటుంది క్వాడ్ అని ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో వాటన్నింటినీ గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం ఆస్ట్రేలియా జపాన్ ఇండియా అయితే సప్లై చైన్ రెసిలియన్స్ దానికి యుఎస్ఏ కలిస్తే క్వాడ్. సో అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఈ క్వాడ్ కావచ్చు ఇవన్నీ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వల్ల ఏంటంటే ఇండియన్ ఓషియన్ రీజియన్లో సౌత్ చైనా సీలో అలాగే పసిఫిక్ సీలో చైనా తన గుత్తాధిపత్యాన్ని తన ఏకచిత్రాధిపత్యాన్ని సాధించి వివిధ దేశాలను తన చెప్పు చేతుల్లో చెప్పాను కదా డెప్ట్ ట్రాప్ల్లో ఉంచి వాళ్ళను చెప్పు చేతుల్లో ఉంచుకుంటుంది. అలాగే మనం చూసాం వియత్నాంకు సంబంధించి ఫిలిప్పైన్కి సంబంధించి సౌత్ చైనా డిస్ప్యూట్ అని ఉంది. ఆ డిస్ప్యూట్లో వాళ్ళు అన్ని దీవులను ఆక్రమించి అక్కడ తమ యొక్క సైనిక బలగాలను మోహరిస్తూ వాళ్ళ దేశాలను భయపట్టిస్తూ ఆక్రమిస్తూ ఉంటుందన్నమాట చైనా. సో అలాంటిది ఫార్వర్డ్ పాలసీ అని మనం చెప్పాను. సో ఇవన్నీ చైనా దుందుడుకు చర్యల్లో భాగంగా తనకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ అన్నమాట. క్వాడ్ కావచ్చు బీఆర్ఐ కావచ్చు. మొన్న స్ట్రైట్ ఆఫ్ మలక్కా దగ్గర ఒక ప్రోగ్రామ్ జరిగింది. నార్మల్గా ఇండియా వాళ్ళు ఇండియా అండ్ యుఎస్ మధ్య ఒక సైనిక విన్యాసాలు జరిగాయని చెప్పి మనం డిస్కస్ చేసాం. సో అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే కేవలం విన్యాసం అనే కాకుండా అది ఎందుకు తీసుకొచ్చారు దానివల్ల అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు అన్నట్టు ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగైతే కంటెంట్ అనేది ఎక్కువ రోజులు మీకు గుర్తుంటుంది. సో ఇది దీని గురించి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇదే జపాన్. ఇప్పుడు జపాన్ గురించి ఈ సప్లై చైన్ అన్నాం కదా. ఇప్పుడు జపాన్ వాళ్ళు మనకేంటి అని అంటే ఇంకొకటి జపాన్ వాళ్ళు మనకు
నార్మల్గా 3,500 కోట్ల డాలర్లను, ఎందుకంటే హెల్త్ అండ్ పాలసీ మేకింగ్, హెల్త్ పాలసీస్ కోసం, లేకపోతే దానికోసం ఇవ్వడం జరిగింది. అంటే COVID-19 నేపథ్యంలో భారతదేశం ఇబ్బందులు పడుతుంది, సో భారతదేశానికి అసిస్టెన్స్ కల్పించేందుకు హెల్త్ అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, హెల్త్ అసిస్టెన్స్ హెల్త్ పాలసీలో భాగంగా తీసుకొచ్చిన ప్రోగ్రామ్. సో వాటి కోసం జపాన్ ఈ 3,500 కోట్ల సహాయాన్ని చేయబోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, హెల్త్ అండ్ మెడికల్ అసిస్టెన్స్లో భాగంగా మెడికల్ పాలసీలు చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్. సో దానికి జపాన్ సహాయం చేస్తుంది. జపాన్ మనకి ఎప్పటికైనా నార్మల్గా ఎప్పటికీ మనకు మంచి సహాయం చేస్తుంది. బైలేటరల్ రిలేషన్స్ జపాన్కి మనకు చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఇండియన్ ఓషియన్ రీజియన్, దాన్ని పసిఫిక్ రీజియన్ అనేవారు, దాన్ని ఇండియన్ ఓషియన్ రీజియన్గా మార్చాలి, దాని పేరు ఇండియన్ ఓషియన్ అని చెప్పాలని అనాలి అని చెప్పింది కూడా జపానే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇండియన్ ఓషియన్ రీజియన్ మనం అనేదాన్ని పసిఫిక్ లేకపోతే ఏషియన్ పసిఫిక్ అనేవారు. సో దాన్ని ఇండియన్ ఓషియన్ రీజియన్గా మార్చింది జపాన్ వల్లనే ఇప్పుడు ఆ పేరు అలా మనం ఇప్పుడు మనం అంటున్నామంటే దానికి కారణం జపాన్. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే రీసెంట్గా షింజో అబే తెలుసుకోండి, ఆ దేశ ప్రధాని తన యొక్క ఆరోగ్య పరిస్థితులు మంచలేవని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. సో ఇలాంటివి మనం చూడడం అరుదే, ఎందుకంటే ఏ దేశంలో అయినా ఎలా ఉన్నాయో రాజకీయాలు మనం తెలుసు. సో ఇలాంటి కొన్ని మనం చూడవచ్చు, జపాన్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎంత బాగుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, షింజో అబే గారు రీసెంట్గానే రాజీనామా చేయడం జరిగింది తన యొక్క ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా. సో ఈ కాంటెక్స్ట్లో మన ప్రెసిడెంట్కి సంబంధించి, ప్రెసిడెంట్ కూడా తన ఆరోగ్యం మంచి లేకుంటే తాత్కాలిక ప్రెసిడెంట్గా అయ్యారండి ఒక ప్రెసిడెంట్, అది కూడా ఎవరో ఒకసారి చూసుకోండి. మీరు నార్మల్గా ఒక ప్రెసిడెంట్ మన ఇండియాలో తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తను లీవ్ పెట్టి వెళ్ళినప్పుడు తాత్కాలిక ప్రెసిడెంట్గా ఒకరు పనిచేయడం జరిగింది. సో ఎవరో ఒకసారి చూసుకోండి అది నార్మల్గా. సో అది దాని గురించి. అలాగే రీసెంట్గా పిఎం మోడీ గారు రీసెంట్గా ఒక ఏంటంటే ఆర్ఎల్బి రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని స్టార్ట్ చేశారండి. రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇది ఎక్కడంటే లక్ష్మీబాయి ఎక్కడండి, ఝాన్సీ కదా. సో ఆ ఝాన్సీలోనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేస్తారు అని అంటే ఎక్కడికో వెళ్ళి స్టేయరు, వర్చువల్గా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది పిఎం మోడీ గారు. ప్రస్తుతానికి దేశంలో 3 ఉన్నాయి, ఇంకొన్ని వాటిని డెవలప్ చేయబోతున్నారు. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఇది దీని గురించి. అలాగే ఇప్పుడు అగ్రికల్చర్ యూనియన్ గురించి, ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీ అని అంది. ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏం చేస్తుంది అని అంటే, వివిధ రకాల ఇప్పుడు మన దేశంలో అగ్రికల్చర్ సెక్టార్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ను పెంపొందించే విధంగా ఈ యూనివర్సిటీ పనిచేస్తుందని చెప్పారు. ఇప్పుడు నార్మల్గా మనం చాలా చూస్తున్నామండి, ఎఫ్పిఓలు అనే వర్డ్ ఇది గుర్తుపెట్టుకోండి, ఫార్మర్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్స్ అని ఎఫ్పిఓలు. సో ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అనంటే, నార్మల్గా రీసెంట్గా చాలాసార్లు ఇప్పుడు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే వర్డ్ మనం వింటున్నాము. సో ఇలాంటివి చాలావి మనం వింటున్నాం. సో వీటిని కూడా ఈ వర్డ్ ఇది చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడు ఏదైనా మనం ఈనామ అన్నాం, లేకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్లో, లేకపోతే కాంట్రాక్ట్ ఫార్మింగ్ వల్ల ఇప్పుడు ఒక ప్రదేశాన్ని లేకపోతే ఒక వ్యవసాయ క్షేత్రాన్ని కాంట్రాక్టింగ్గా తీసుకొని వాళ్ళు పండించిన యొక్క ఏమంటారు ప్రోడక్ట్స్ని కాంట్రాక్ట్లో తీసుకుని డైరెక్ట్ కంపెనీలు తీసుకుంటాయి, లేకపోతే కంపెనీ అనేది కొంత ఏరియాను ఇది మాకు తీసుకొని మేము కొంటామని చెప్పి తీసుకుంటారు. కొంటామని తీసుకున్నప్పుడు ఈ ఫార్మర్సే ప్రొడక్షన్ ఆర్గనైజేషన్గా ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి వాళ్ళ సరుకులను అమ్ముకునే విధంగా ఉండేటువంటి విధానమే ఈ ఎఫ్పిఓలు. రీసెంట్గా ఎఫ్పిఓలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు సాయిల్ హెల్త్ కార్డ్ విషయంలో కూడా ఎఫ్పిఓలు ప్రతిదీ ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకొస్తున్నటువంటి రీఫార్మ్స్లో ఎఫ్పిఓల పాత్ర చాలాగా ఉంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి ఎఫ్పిఓల గురించి. సో ఇది దీని గురించి. అలాగే ఈ ఝాన్సీ ఇవన్నీ బుందేల్ఖండ్ ఈ ప్రాంతంలో కాబట్టి, ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ ప్రాంతంలో కాబట్టి, రీసెంట్గా బుందేల్ఖండ్ డెవలప్మెంట్ కోసం దాదాపు 10,000 కోట్ల అమౌంట్ని ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. యూపీ అంటే నిన్న మనం యూపీకి సంబంధించి ఏంటండి మేజర్ ధ్యాన్చంద్ విజయ్ పద్ యోజన గురించి చూసాం కదా, అది యూపీ ప్రభుత్వమే తీసుకొచ్చింది కదా. సో ఇది ఝాన్సీ అనేది యూపీలోనే ఉంది కదండి, అంటే ఈ ఝాన్సీ ప్రాంతం అనేది ఝాన్సీ బుందేల్ఖండ్ ఇవన్నీ పక్కపక్కకున్న ప్రాంతాలండి. సో అది గుర్తుపెట్టుకోండి. ఆ బుందేల్ఖండ్ యొక్క డెవలప్మెంట్ కోసం 10,000 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇదే ప్రాంతంలో కేన్ అండ్ బేట్వా నదులు ఉంటాయి, చెంబల్, కేన్, బేట్వా ఇవన్నీ యమున ఉపనదులు. సో ఈ నదుల అనుసంధానానికి కూడా మాట్లాడడం జరిగింది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొంచెం ఇంపార్టెంట్. కేన్, బేట్వా,
చెంబల్ కేన్ బేట్వా అనేవి యమునాకు కుడివైపున కలిసేటువంటి ఉపనదులు, కుడివైపున కలిసే ఉపనదులు. మళ్ళీ ఇంకోటి ఏంది అని అంటే దక్కన్ ప్రాంతంలో పుట్టి అనంటే ఇవి సౌత్లో పుట్టి నార్త్ వైపు ప్రవహించి యమునాకు కుడివైపున కలిసే నదులు. ఇప్పుడు నార్మల్గా ఇండియన్ మ్యాప్ చూడండి, ఇక్కడ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో ఇవి ఉంటాయి. యమునా నది ఇట్లా వస్తుందండి, యమునా నది గంగానదితో ఎక్కడ కలుస్తుందండి, అలహాబాద్ వద్ద కలుస్తుంది యమునా నది గంగానదిలో. సో ఇక్కడ ఈ దక్కన్ ప్రాంతంలో పుట్టినటువంటి కేన్ బేట్వా చెంబల్ నదులు ఇక్కడ కుడివైపున యమునాకు కలుస్తాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది యమునా నది ఉపనదులు. యమునా దేని ఉపనది అండి, గంగా ఉపనది. సో యమునాకు కుడివైపున కలిసే ఉపనదులు కేన్ బేట్వా చెంబల్. సో ఇలాంటివి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కేన్ బేట్వా దాని గురించి. అలాగే రీసెంట్గా మధ్యప్రదేశ్లో కందరభూములను కల్టివేషనల్ ల్యాండ్గా మార్చాలనే ఒక ప్రాజెక్టు. సో ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. వాటికి సంబంధించి చెంబల్ ఇకోసెన్సిటివ్ జోన్ గురించి మనం చూసినాం, గరియల్ మగ్గర్ మొసళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, ఆక్వాటిక్ డాల్ఫిన్స్ గురించి డిస్కస్ చేసినాం మనం చాలాసార్లు. సో ఒకసారి వాటి గురించి మళ్ళీ ఒకసారి చూసుకోండి, అవి ఏమైనా మీకు ఉపయోగపడతాయి. అలాగే ఇదే మధ్యప్రదేశ్లో మనం చూసాం ఏషియాస్ లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ రేవాలో ఏర్పాటు చేశారు కదా, సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో కంపారిటివ్గా చదివితే కొంచెం ఈజీగా ఉంటుందండి, చదివే విధానం కొంచెం మారాలి. సో ఈ స్టీరియోటైపిక్ రీడింగ్ వాటిని మార్చండి, అంటే ఇప్పుడు నార్మల్గా చెప్పే వాళ్ళు కూడా అలానే ఉన్నారు. సో ఇటువంటి వాటిని స్టీరియోటైపిక్ విధానాలని కొంచెం మార్చేయండి, ఇలానే చెప్పాలి ఇలానే ఉండాలి అనే విధానాన్ని మార్చి ఈ రొటీన్కి భిన్నంగా కొంచెం క్రియేటివ్గా చదవండి. సో అది నేను చెప్పాల్సుకున్న అడ్వైజు. సో అది. అలాగే రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి ఈరోజు రెండు టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఫ్యూచర్ గ్రూప్ ఉంటుంది కదండి, ఫ్యూచర్ గ్రూప్ అంటే ఇప్పుడు మనము ఎఫ్బీబీ ఫ్యాషనెట్ బిగ్ బజార్ కావచ్చు, బిగ్ బజారు వీళ్ళకి సంబంధించి చాలా ఉన్నాయి ఫ్యూచర్ గ్రూప్కి సంబంధించి సెంటర్స్. సో వాటిని ఈ ఫ్యూచర్ గ్రూప్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేయడం జరిగింది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అమౌంట్ అనేది ఇంపార్టెంట్ కాదు, కాకపోతే చెప్తున్నాను 24,713 కోట్లకు ఈ ఫ్యూచర్ గ్రూప్ను కొంది. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దీన్ని టేక్ ఓవర్ చేసింది. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి నార్మల్గా వీళ్ళ టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదండి రిలయన్స్ ఇండస్ట్రీస్కి, రిలయన్స్ నెట్వర్క్ ఉంది కదండి అంతకుముందు, ఆ నెట్వర్క్ సంబంధించి వివిధ ప్రాంతాల్లో వీళ్ళ టవర్స్ ఉన్నాయి కదా. సో వాటిని బ్రూక్ఫీల్డ్ అనే ఒక సంస్థ ఈ సంస్థ కొనడం జరిగిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, బ్రూక్ఫీల్డ్ అనే సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ను వీళ్ళు కొనడం జరిగింది. దీనికి డాట్ ఏంటండి, డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, అలాగే సెబీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇవి అనుమతి ఇచ్చింది ఆల్రెడీ. సో ఇవి కొనబోతుంది ఇప్పుడు బ్రూక్ఫీల్డ్ అనే సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ నెట్వర్క్ టవర్ నెట్వర్క్ను మొత్తం కొనబోతుంది. సో అది కూడా గుర్తుపెట్టుకుని, దీనికి దాదాపుగా 25,000 కోట్లకు పైగా అమౌంట్తో, 25,125 కోట్లు అనుకుంటా, సో అంత అమౌంట్తో ఇది కొనింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఇది కూడా జరిగింది. సో ఇది దీని గురించి. అలాగే రీసెంట్గా న్యూ ఈ మార్కెట్ అని ఒకటి తీసుకొచ్చారు, అగ్రి ఓటా అని దీని పేరు. సో అదేంటో ఒకసారి చూద్దామా. న్యూ ఈ మార్కెట్ అన్నాం కదా, న్యూ ఈ మార్కెట్ ఏం పేరండి దీని పేరు, అగ్రి ఓటా. సో ఈ అగ్రి ఓటాను తీసుకొచ్చింది ఎవరంటే ఇండియా యుఏఈ మధ్యలో, ఇండియా యుఏఈ మధ్య దీన్ని తీసుకొచ్చారు. అంటే ఇండియన్ ఫార్మర్స్కి యాజ్ వెల్ యాజ్ యుఏఈకి సంబంధించినటువంటి ఫుడ్ అంటే వాళ్ళ ఫుడ్ అవసరాలు వాళ్ళకి సంబంధించి దానికోసం ఇది తీసుకురావడం జరిగింది. దీని పేరు ఏంటండి, అగ్రి ఓటా అనే ఒక ఎంబోయు, ఒక యాప్ లాంటిది అనుకోవచ్చు, ఒక ఇనిషియేటివ్. అంటే ఆల్రెడీ ఉంది కదా ఈ మార్కెట్, అంటే ఏంటి, ఒక ఈ కామర్స్ లాగా అనమాట ఇది. సో మనము మొన్న చెప్పాం జీఈఎం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పాం, మొన్న కుంకుమ పువ్వుకు సంబంధించి ఈ యాక్షనింగ్ అని చెప్పాం, నేషనల్ మార్కెట్స్ గురించి ఈ నామ్ అని చెప్పాం. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఒక్కటి వచ్చింది ఏంటంటే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చినాయంటే ఇవన్నీ వస్తాయి. సో అవన్నీ ఒకసారి చదివితే ఈజీగా ఉంటుంది. ఈ అగ్రిఓటి అనేది ఎందుకండి, ఇప్పుడు ఇండియన్ ఫార్మర్స్ని ఇందాక మనం అన్నాం ఎఫ్పిఓల ద్వారా సేకరించినటువంటి సరుకులు, ఇండియన్ సరుకులను యుఏఈకి అమ్మేందుకు, యుఏఈ అమ్మితే వాళ్ళ యొక్క ఫుడ్ అవసరాలు, వాళ్ళ ఆహార అవసరాలు ఏవి ఉన్నాయో దాన్ని తీర్చేందుకు ఇండియన్ ఫార్మర్స్కి ఇక్కడ వీళ్ళని కలుపుతున్నారు, ఎఫ్పిఓలను కలుపుతున్నారంటే ఏంటండి, వాళ్ళకి ఎంఎస్పి మద్దతు ధర వచ్చేందుకు, వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రోగ్రామ్.
అదే యాగ్రి ఓటా. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎఫ్పిఓ ఈజ్ జస్ట్ లైక్ ఎస్హెచ్జి అండి. నార్మల్గా మనకి ఎస్హెచ్జి గ్రూపులు ఉంటాయి కదా, సో అలాంటిదే రైతుల్లో ఏర్పాటు చేసినటువంటిదే ఎఫ్పిఓ. సో ఇది ఎఫ్పిఓ చాలాసార్లు వస్తుంది ఈ మధ్య, దీని గురించి చదువుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. యాగ్రి ఓటా ఇది ఒక ఈ మార్కెట్ ప్లేస్ బిట్వీన్ ఇండియా అండ్ యూఏఈ. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా ఇది వచ్చింది. అలాగే ఈరోజు చివరి టాపిక్ అండి, చివరి టాపిక్ వచ్చేసి అంటే రెండు టాపిక్లు ఉన్నాయి. ఇంకో టాపిక్ ఏంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా అండి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే ఆర్ఐఎన్ఎన్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఈ రెండింటికి ఎనర్జీ లీడర్, అలాగే ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ అని చెప్పి నేషనల్ రెండు అవార్డులు రావడం జరిగింది. నేషనల్ ఎనర్జీ లీడర్, నేషనల్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్. సో ఈ అవార్డ్స్ దీనికి రావడం జరిగింది. నార్మల్గా సిఐఏ కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీస్, అలాగే గోద్రేజ్ బిజినెస్ సెంటర్, ఈ రెండు కలిపి ఈ అవార్డ్స్ ప్రతి సంవత్సరం ఇస్తుంటారు. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ బిజినెస్ సెంటర్, ఈ రెండు కలిపి వివిధ సంస్థలకి, ఎలాంటి సంస్థలకు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలకి లేకపోతే నేషనల్ సంస్థలకు వాళ్ళు చేసిన ఎనర్జీ కన్జర్వేషను, వాళ్ళ ఎనర్జీ కన్జర్వేషన్ యొక్క పాలసీస్, చర్యలను గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు. సో దీనిలో భాగంగా నేషనల్ ఎనర్జీ లీడర్ అనేది ఆర్జీఐఏకు ఇది రెండోసారి రావడం, నేషనల్ ఎనర్జీ ఎఫిషియంట్ యూనిట్ రావడం నాలుగోసారి, ఫోర్త్ ఇనరో సెకండ్ ఇనరో ఈ అవార్డు రావడం. అలాగే ఆర్ఐఎన్ఎల్ అంటే తెలుసు కదండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో దానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, వైజాగ్లో ఉంది కదా, దాన్ని నార్మల్గా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటాం కదా మనం. సో దానికి కూడా ఈ రెండు అవార్డ్స్ ఈ రెండింటికి రావడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా వచ్చాయి ఈ అవార్డ్స్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ ఎఫిషియంట్ అది ఇది. అలాగే చివరి టాపిక్ అని మనం చెప్పాం కదా, సో ఇదేంటి అనంటే డాక్టర్ ఎస్ పద్మావతి అండి. సో ఈమె గురించి ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఈమె చనిపోవడం జరిగింది. సో చనిపోయినప్పటికి కూడా మొన్న మనము పండిట్ జస్రాజు గురించి చెప్పాం మనం, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమిక్ యూనిట్ వాళ్ళు ఒక ఆస్ట్రారాయిడ్కు లేకపోతే ఒక దానికి ఈయన పేరు పెట్టడం జరిగింది, ఒక స్టార్ ఒక దానికి. సో అది మనం చెప్పాము ఆ రోజు. సో ఇప్పుడు చనిపోయింది ఎవరండి, ఎస్ పద్మావతి, డాక్టర్ ఎస్ పద్మావతి. సో ఈమె యొక్క ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. డాక్టర్ ఎస్ పద్మావతి ఎవరు అనంటే గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ, గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ. సో ఈమెను ఇలా అని పిలుస్తారనమాట, గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ అని అంటారు. సో ఈమె ఎందుకు అనంటే ఈమె ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా అండి, ఇండియాలో ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఈమె. సో ఈమెకు కార్డియాలజిస్ట్ ఈమెకు ఈమెనే ఫస్ట్ తీసుకొచ్చిందనమాట. అలాగే ఈమె ఎక్కడ చనిపోయిందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లేకపోతే నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూటు, ఆల్ ఇండియా హెల్త్ ఇన్స్టిట్యూటు, హెల్త్ ఫౌండేషన్ లేకపోతే ఆల్ ఇండియా హెల్త్ ఫౌండేషన్ ఈమెనే స్థాపించింది. నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ హార్ట్, సారీ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ ఏదైనా అనండి, ఈ రెండింటిని ఈమెనే స్థాపించింది. సో ఇండియాలో ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఈమె. ఈమెకు 1967లో గుర్తుపెట్టుకోండి పద్మభూషణ్, 1967లో, 1992లో పద్మ విభూషణ్ అవార్డ్స్ రావడం జరిగింది. సో ఈమె చెప్పాను కదా ఇండియాలో ఫస్ట్ కార్డియాలజిస్ట్, మళ్ళీ అలాగే ఉమెన్ కార్డియాలజిస్ట్ కూడా, ఉమెన్ అని లేదు ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఈమె, ఇండియాకి సంబంధించి ఫస్ట్ నేషనల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ని ఏర్పాటు చేసింది ఈమె. అలాగే ఆల్ ఇండియా హార్ట్ ఫౌండేషన్ను కూడా స్థాపించింది ఈమె. ఇప్పుడు అందులోనే ఈమె చనిపోయింది ఎలాగంటే కోవిడ్-19తో చనిపోయిందండి ఈమె. సో గుర్తుపెట్టుకోండి 1917లో ఈమె పుట్టిందండి. ఎక్కడంటే ఇప్పుడు ప్రస్తుత బర్మా, మయన్మార్లో పుట్టింది. అప్పుడు రెండు కలిపే ఉండేది కదా, బర్మా అండ్ మయన్మార్, ఇండియాలో ఇండియాతో కలిపే ఉండేది కదా. సో అక్కడ పుట్టింది ఈమె పద్మావతి గారు. ప్రస్తుతానికి చనిపోవడం జరిగింది కోవిడ్-19 వల్ల. ఈమె మాత్రం ఫస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఇండియా. ఈమెను ఏమని పిలుస్తారంటే గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. సో ఈరోజు చెప్పినటువంటి టాపిక్స్ మళ్ళొకసారి మనం రీకాల్ చేద్దాం. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ వచ్చేసి ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా మధ్య ఏంటండి సప్లై చైన్ రెసిలియన్స్ ఒకటి స్టార్ట్ అయింది. సో అదేంటో డిస్కస్ చేసినాం మనం. జపాన్ ఇండియాకు హెల్త్ అసిస్టెన్స్, మెడికల్ పాలసీస్ కోసం 3,500 కోట్లు ఇచ్చింది, అదేంటో డిస్కస్ చేసినాం. పిఎం మోడీ గారు
రీసెంట్గా రాణి లక్ష్మీబాయి సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు ఝాన్సీలో. దాని గురించి డిస్కస్ చేసినాం. అదే పిఎం మోడీ గారు మన్ కీ బాత్లో సెప్టెంబర్ మంత్ని న్యూట్రిషన్ మంత్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి అన్నారు. అదేంటో కూడా దాని గురించి డిస్కస్ చేసాం మనం. రాష్ట్రీయ కేఎల్ ప్రోత్సాహక్ పురస్కార్ 2020 అని చెప్పి వచ్చింది, అదేంటో డిస్కస్ చేసినాం. దాంట్లో భాగంగా టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ గురించి డిస్కస్ చేసినాం. అలాగే రీసెంట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి రెండు పథకాలు ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ గ్రూప్ను అక్వైర్ చేశారు. సో అదేంటో డిస్కస్ చేయడం జరిగింది. ఇదే రిలయన్స్ ఇండస్ట్రీలో వాళ్ళ యొక్క టవర్కి సంబంధించి వాటిని బ్రూక్ ఫీల్డ్ కొనడం జరిగింది, దాన్ని డిస్కస్ చేసినాం మనం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి సిఐఐ జీబీసీ వల్ల నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు రావడం జరిగింది. సో అదేంటో కూడా మనం డిస్కస్ చేసాం. న్యూ ఈ మార్కెట్ ప్లేస్ ఇండియా అండ్ యూఏఈ మధ్య ఏం పేరండి దాని పేరు యాగ్రీ ఓటా. సో అదేంటో కూడా మనం డిస్కస్ చేసాం. రీసెంట్గా డాక్టర్ ఎస్ పద్మావతి చనిపోయారు, ఆమె గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ, ఇండియన్ కార్డియాలజీ అంటారు. సో అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఈరోజు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అండి. మన ఛానల్ పేరు తెలుసు కదండి, సుధీర్ ఎక్సలెన్సీ. ఇందులో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.